కోవిడ్-19 న్యూ వేరియంట్ అమ్మ బాబోయ్, పిరోలాగా మారిన కరోనా భారత్కు ముప్పుందా? ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా సమసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూనే ఉంది. వివిధ దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని హెచ్చరించింది. తాజాగా మరో కొత్త వేరియంట్ BA.2.86 గుర్తించినట్లు తెలిపింది. పిరోలాగా వ్యవహరిస్తున్న ఈ కొత్త రకం కరోనా కేసులు అమెరికా, యూకే, చైనా, డెన్మార్క్లలో నమోదవుతున్నాయి. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిపుణులు పిరోలా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే పలు రీజియన్లకు పాకిందని, వేగంగా వ్యాపిస్తుందని చెబుతోంది WHO. ఇప్పటి వరకు గుర్తించిన కేసులను పరిశీలించగా బాధితులపై పిరోలా లక్షణాల్లో తీవ్రత లేదన్నారు. అయితే వైరస్ వ్యాప్తి మాత్రం వేగంగా జరుగుతుందని తెలిపారు. విదేశాలలో పిరోలా కేసులు గుర్తించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకైతే ఈ వైరస్ మన దేశంలోకి రాలేదని పేర్కొంది. ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లతో పోలిస్తే పిరోలా మరింత శక్తివంతమైందని వివరించారు. గతంలో కరోనా బారిన పడిన వాళ్లకు 2 డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి పిరోలా సోకుతున్న విషయాన్ని గుర్తించినట్లు CDC నిపుణులు తెలిపారు. దీనిని బట్టి పిరోలా వేరియంట్ చాలా పరివర్తనాలకు గురైందని తెలుస్తుందన్నారు. ఈ వేరియంట్కు సంబంధించిన శాంపిల్ ఇంకా తమకు అందలేదని, శాంపిల్ను పరిశీలించాకే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమనేది చెప్పగలమని పేర్కొన్నారు. ఇక జ్వరం, ఒళ్ళునొప్పులు, చర్మంపై దద్దుర్లు, కళ్ళకలక, డయేరియా, శ్వాస అందకపోవడం, తలనొప్పి, కండరాల నొప్పులు, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం పిరోలా లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.